హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రజలకు రేషన్ కార్డుకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఈ నెల 28 నుంచి కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవచ్చని మనకు న్యూస్ అయితే వచ్చింది. అదేవిధంగా దీనికి సంబంధించి కొన్ని నిబంధనలు అయితే ఉన్నాయి. ఎలాంటి వారు అప్లై చేసుకోవాలి, దీనికి సంబంధించిన అర్హతల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోవడం కోసం ఈ నిబంధనలను మనం పరిశీలిస్తే, గ్రామీణ ప్రాంతాల్లో 2 లక్షల ఆదాయం లోపైతే ఉన్నవారు ఉండాలని చెప్తున్నారు. మాగాణీ 3 ఎకరాల 5 గుంటలు, అదేవిధంగా బీడు భూములు అయితే 7 ఎకరాల 5 లోపు అయి ఉండాలని చెప్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 10,000, పట్టణ ప్రాంతాల్లో అయితే 15,000 లోపు అయితే ఆదాయం ఉండాలని చెప్పుకొస్తున్నారు. ఈ విధంగా అయితే రాష్ట్రంలో దాదాపు 90 లక్షల రేషన్ కార్డులు అయితే ఉన్నాయి. దాదాపు జనాభా 3,95,00,000 కాక తెలంగాణలో రేషన్ లబ్ధిదారుల కోసం 2,85,00,000 మంది ఉన్నారు. అయితే దీంతో చాలామంది అనర్హులుగా రేషన్ కార్డులు ఉన్నాయని వాదన అయితే రోజురోజుకు ఎక్కువ అవుతుంది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం అనర్హుల కార్డులను తొలగించే అవకాశం ఉందని తెలుస్తుంది. గతంలో రేషన్ కార్డు ఉండి ఆర్థికంగా స్థిరపడితే వాటిని అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. దాదాపు ఎక్కువగా ఉంటే రేషన్ కార్డు సరెండర్ చేయాలని ప్రభుత్వం అయితే స్పష్టం చేసిన తెలుస్తుంది. అయితే ఈ కింది దీనికి సంబంధించిన రేషన్ కార్డు తీసుకోవడం కోసం అనర్హుల నిర్వహించే అవకాశం ఉన్నదని ప్రభుత్వ వర్గాలు అయితే సమాచారం అయితే ఇస్తున్నాయి. అదేవిధంగా ప్రొఫెషనల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ చెల్లించినా కానీ అనర్హులు అని చెప్తున్నారు. డాక్టర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంట్ సంబంధించి రేషన్ కార్డు దారులు అయితే అనర్హులే. పైన ఇచ్చినటువంటి నిబంధనలను పరిధిలోకి రాని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు రేషన్ కార్డు పొందేందుకు అనర్హులుగా నిర్ణయించే ఛాన్స్ అయితే ఉందని చెప్తున్నారు. ఇంకా ఏళ్ళుగా రేషన్ కార్డు తీసుకునే వారు కూడా అనర్హులుగా ప్రకటించే ఛాన్స్ అయితే ఉంది. గత ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు రేషన్ కార్డుదారులకు ప్రాణికంగా అయితే చేస్తారు. దీంతో ఎలాగైనా రేషన్ కార్డులను పొందేందుకు ప్రభుత్వం అయితే ఈ విధంగా చర్యలు తీసుకుంటుంది. అనేక మంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య అధికంగా ఉందన్న చర్చ. దీంతో రేషన్ కార్డుల కేవలం రేషన్కు మాత్రమే పరిమితం చేయాలన్న ఆలోచన కూడా ప్రభుత్వ వర్గాలైతే ఉంది. తద్వారా ప్రభుత్వం రాయితీపై దుకాణాల ద్వారా అందించే సరుకులను కూడా అనర్హులకు మాత్రమే అందించే అవకాశం ఉందన్న చర్చ అయితే సాగుతుంది. మరో వారం రోజుల్లో రేషన్ కార్డు తీసుకోవడానికి నిబంధనలైన అధికార బృందంపై ప్రకటన అయితే ఇచ్చే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకు రేషన్ కార్డుకు సంబంధించి కొన్ని నిబంధనలు అయితే ఆలోచిస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.